ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బ్లాక్ బాస్టర్ ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ సార్, సమస్య లేదు. ఇప్పుడు స్టేజ్ మీద చిరంజీవి గారు కానీ మహేష్ బాబు గారు ఒక స్టేజ్ మీద చూస్తారు, ఎలా ఉంటుంది అంటారు? ఎక్సైటింగ్, కన్నుల పండగ. అసలు సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, హ్యాట్రిక్ కొట్టబోతున్నాయి ఈ సంక్రాంతికి. ఎన్ని సినిమాలు వచ్చినా సరి లేరు నీకెవరని ఎవరు దాటలేరు. 300 కోట్ల సినిమా 11వ తారీఖు చూడబోతున్నారు. తక్కువ బడ్జెట్తో దీని మీద ఈ సినిమా కొంతమంది నెగిటివ్ టాక్లు కూడా వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? నెగిటివ్ టాక్ అసలు మామూలు కాదన్న, ట్విట్టర్లో అందరూ ఆడుకుంటున్నారు మా అన్నయ్యని, ప్రతి అందరి ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఒక్కడిని చేసి ఓల్డ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకవైపు, మహేష్ అన్న ఒకవైపు. మరి ఇలా చేయడం వల్ల కరెక్ట్ అంటారా, ఎలాంటిదైనా పోటీ ఇస్తారంటారు వాళ్ళు? ఏమైనా చేసుకొని మహేష్ బాబు తోపు, వీలైతే ఆపు, అంతే అంతే, ఫిక్స్ ఫిక్స్. మరి ఈ సినిమాకి పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి కదా, సూపర్ స్టార్ గారి సినిమా, అల్లు అర్జున్ అన్నా ఆడ దేవుడు అన్న సూపర్ స్టార్, ఆడ అందరు పిల్లలే. రజనీకాంత్ గారు కూడా వస్తున్నారు. రజనీకాంత్ గారు అంత అది వేరన్న, రజనీకాంత్ ఆ హయాం వేరు, మా హయాం వేరన్నా. తెలుగులో అయితే పీక్స్ అంటారు, అది తమిళనాడు. అది అంతే వైకుంఠపురం ఈ సినిమాలు కూడా వస్తున్నాయి కదా. అల్లో అలా వైకుంఠపురం అన్నా నువ్వు చెప్పన్నా, నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? నువ్వేమనుకుంటున్నావు నేను అడుగుతున్నా, నేను ఎలా చెప్తాను? నేను ఎలా చెప్తాను? నువ్వే నువ్వు అనుకో ఒకసారి, నువ్వు అనుకో. నేను అనుకున్నాను. ఏమని అనుకున్నావు? అంటే నా ఒపీనియన్ నాకుంటే నీ ఒపీనియన్ అడుగుతున్నా నేను. ఆహా, అసలు ఇండస్ట్రీలో ఇద్దరు కంపేర్ చేయొచ్చా? ఒక పోటీ ఎలా ఉంటుందో తెలుసా అన్న? చెప్తాను, చెప్పేది నేను. పవర్ స్టార్ మహేష్ బాబుకే పోటీ ఇండస్ట్రీలో. ఈ పోటీలు పిల్ల నాకు బాగా ఎమోషనల్ అవుతుంది, బూతులు వస్తాయి ఇక నాకు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి పోటీ ఉంటుంది అంతే, ఇక ఇంకెవరికి పిల్ల నా కొడుకులకి లేదు అంతే. ట్విట్టర్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారన్న మా అన్నయ్యని. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు ట్రోల్ చేసే వాళ్ళకి? ట్రోల్ చేస్తే వాళ్ళు ఎంత చేసుకున్నా మా అన్నయ్య ఎంటకూడదు. మేము చిరంజీవి గారు వస్తున్నారు ఇప్పుడు, ఆ చిరంజీవి గారు అంటే మాకు గౌరవం, చాలా గౌరవం ఇస్తాం. అలానే కానీ వాళ్ళ తరపున వచ్చే ఫ్యాన్స్ ఎలాంటి శ్లోకాలు ఇస్తారంటే నేను చెప్పలేను, అది చెప్తే బాగోదు. చెప్తున్నా పర్లేదు, జై పవర్ స్టార్ అని, జై మెగాస్టార్, మెగాస్టార్ అనొచ్చు, ఎందుకంటే అతిథిగా వచ్చారు, మేము గౌరవిస్తాం, అది పర్సనల్. అది పక్కన పెడితే జై పవర్ స్టార్ అనేది తప్పన్న, జై పవర్ స్టార్ అని ఇక శ్లోకాలు ఇస్తారంట, మమ్మల్ని గొంతు లేపలేరంట. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని జై బాబు అంటాం కదా మేము, జై బాబు శ్లోకం ఉండదంట ఇక్కడ. ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ కనబడుతున్నా, ఏంటో మాటలు చెప్తున్నారు. సంక్రాంతికి తక్కువ బడ్జెట్తో 300 కోట్ల సినిమా కొట్టబోతున్నాం. నా నెంబర్ వేసుకో 9121366289 ఫిక్స్. ఆ విజయవాడ మాది, అది ఫైనల్ గా సినిమా ఎలా ఉంటుంది? సూపర్ స్టార్ కదా, మంచిగా అనిపిస్తుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మంద కూడా అస్టే దున్నేద్దాం. కానీ సినిమా మీద మెగాస్టార్ గారిని, చిరంజీవి గారిని, మెగాస్టార్ గారిని, సూపర్ స్టార్ గారిని ఒక స్టేజ్ మీద చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇద్దరు స్టార్స్ ఆకాశంలో ఎలా ఉంటే ఎలా ఉంటే చెప్పండి. ఒక మూను సన్ ఇద్దరు వచ్చినాయి అంటారా? అంతే అలాగే వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమన్నా నిదానాల్లో తప్పులు ఏమైనా జరగచ్చు? లేదులేండి, ఇద్దరు ఈ మధ్య చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఆయన రజకే లెగేలాగా పారైపోయారు. కానీ ఇప్పుడు కొంచెం వస్తున్నారు కదా, ఇప్పుడు కానీ వీళ్ళు రీసెంట్గా తప్పితే ఆయన పేరు అలా ఉండిపోతుంది. చిరంజీవి గారు సూపర్ స్టార్, సూపర్ స్టార్ అంతే. ఇక్కడ కూడా ఇద్దరు ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఏమి లేవు, ప్రధానంగా చెప్పాలంటే విభేదాలు ఏమి లేవు ఇద్దరి మధ్య. సో ఇద్దరు కూడా మంచి కోఆర్డినేషన్, ఫ్యాన్స్ కూడా ఇద్దరు కూడా మంచి కోఆర్డినేషన్ తోటారని మేము ఆశిస్తున్నాము. కొంతమంది మాట్లాడే తీరు ప్రకారం అయితే సంక్రాంతి చాలా సినిమాలు భారీ పోటీకి వస్తాయి, ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఈ సినిమా పరిస్థితి మనం చూస్తే మనకి అలా వైకుంఠపురంలో కూడా రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. సో రెండింటికి మంచి కాంపిటీషన్, మేజర్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి డైరెక్టర్ కూడా కానీ ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు చూస్తారు. అది సంక్రాంతికి వచ్చినా కానీ, దసరాకి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్మీ బేస్డ్ మూవీ అల్లు అర్జున్ చేస్తాడు నా పేరు సూర్యలో. సో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకి అది ఎంతవరకు రీచ్ అవుతుందో ఆడియన్స్ అన్నది మనం వేచి చూడాలి.
థ్యాంక్ యూ అన్న. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? సూపర్ ఉండబోతుంది. సూపర్ ఫిక్స్ ఫిక్స్. ఆడే ఫంక్షన్కి వచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుందాం. ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈవెంట్ బయట అయితే మొత్తం కట్అవుట్స్ మొత్తం చాలా బాగా పెట్టారు, కట్అవుట్స్ మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి, పాసులు దొరికినాయి మాకు, ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. ఎంఐపి విఐపియా వివిఐపియా? మాకు విఐపి దొరికింది బ్రో, చాలా కష్టపరంగా 5 మంది ఉన్నాము, విఐపి దొరికింది అతి కష్టం మీద లాస్ట్ మూమెంట్లో. ఫైనల్గా ఇప్పుడు మహేష్ బాబు గారిని స్టేజ్ మీద చూడాలి ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ టైం చూడబోతున్నాను బ్రో, పాస్ వస్తేనే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఇంకా చెప్పలేము బ్రో, అది ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేము. వేరంటారు, వేరంతే పీక్స్ ఉంటుంది అంటారు. మరి మహేష్ బాబు గారిని చిరంజీవి గారిని ఒక స్టేజ్ మీద చూస్తే ఎలా ఉంటుంది? అండి, చిరంజీవి గారు చైల్డ్హుడ్లో మాకు పెద్ద సూపర్ హీరో అప్పట్లో, ఇప్పుడు ఇద్దరిని ఒకే సైన్ చూడటం చాలా కొత్తగా ఉంది, చాలా. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అక్కడికి వచ్చాక గొడవలు ఏమైనా జరిగే ఛాన్సెస్? అందరు ఫ్రెండ్లీగానే ఉండాలి కదా బ్రో మూవీ అన్నాక, అంటే ఏ సినిమా బాగుంటే అది ఎక్కువ రోజులు ఆడుతుంది, అందరు సినిమాలు ఆడాలని కోరుకుంటాం. బ్రో సినిమా ఎలా ఉండబోతున్నాం? సినిమా సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఫిక్స్ ఫిక్స్. కొంతమంది నెగిటివ్ టాక్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటివి పట్టించుకోం మేము. ఎన్ని సూపర్ సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ ఫిక్స్ అంట. బ్లాక్ బస్టర్ బొమ్మ తిరిగిపోద్ది, బొమ్మ తిరిగిపోద్ది. కొంతమంది నెగిటివ్ టాక్స్ కూడా వేస్తున్నారు కదా దాని గురించి. నెగిటివ్ టాక్ అన్ని మేము పట్టించుకోమండి, పట్టించుకోరు. సినిమా బాగుంటుంది, సినిమా చూస్తారు. కానీ ఈ సినిమా చాలా మంది సినిమాలు పోటీ వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? పోటీలు అన్ని మేము అన్ని కంపేర్ చేసుకోం. సినిమా సూపర్, దిగామా హిట్ కొట్టామా అంటే